హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ సాద్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చాలా సినిమాలు ఓకే అయ్యి వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఇటీవల సినిమాలకు డేట్లు సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఉస్తాద్ని పక్కన పెట్టారు ఇక పవన్ ఓజీ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ఇస్తే షూట్ పూర్తవుతుంది చిత్రాన్ని ఈ సెప్టెంబర్ ఏడున విడుదల చేయనున్నట్టు ప్రకటించారు క్రిష్ దర్శకత్వంలో ఎంఎం రతనం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను ఎప్పుడో మూడేళ్ల క్రితమే ప్రకటించారు నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తూ ఉండగా బాబిడియోల్ విలన్ గా నటిస్తున్నారు మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో పవన్ తొలిసారి పీరియాడికల్ ఫిల్మ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లిమ్స్ మరియు కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల కావడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలను పెంచారు ఎన్నికల తర్వాత పవన్ డేట్స్ ఇస్తారని త్వరగా షూట్ కంప్లీట్ చేసి వచ్చి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎలాగోలా ఓజీ కూడా ఈ లోపు రిలీజ్ చేస్తారని టాలీవుడ్ టాక్ అయితే ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కూడా తన విశ్వంభర సినిమాను సంక్రాంతికి అనౌన్స్ చేస్తారు మరి పవర్ స్టార్ పోటీకి అన్నయ్య మెగాస్టార్ వస్తాడా అన్న చర్చగా మారింది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు నాగార్జున సినిమా వెంకటేష్ సినిమా ప్రశాంత్ వర్మ సినిమా ప్రభాస్ రాజసాబ్ సినిమాలు కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే మరి చివరి వరకు సంక్రాంతి సర్కిల్లో ఏ ఏ సినిమాలు ఉంటాయో చూద్దాం